Hi friends, welcome to Telugupedia. Everything new, every day. Subscribe now. Facebook యాజమాన్యంలోని WhatsApp ఇటీవలి కాలంలో అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త స్టేటస్ ఫీచర్ను కూడా తీసుకొచ్చింది. WhatsApp తీసుకొచ్చిన కొత్త కొత్త ఫీచర్లు చాలా ఆదరణ పొందుతున్నాయి కూడా. తమ బంధువులు స్నేహితులతో నిత్యం టచ్లో ఉండడానికి ఇప్పుడు చాలామందికి వాట్సాప్ నిత్యవసర సాధనంగా మారిపోయింది. ఈ యాప్ను తమ వ్యాపార వాణిజ్య అవసరాలకు ఉపయోగించేందుకు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో అనేక అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతే ఎలా ఉంటుంది? జీర్ణించుకోవడం కష్టమే కదా. కానీ కొందరు యూజర్లకు ఈ బాధ తప్పకపోవచ్చు. గత ఏడాది ఈ విషయంపై కంపెనీ ఒక అధికార ప్రకటన చేసింది. తమ ఫీచర్లను విస్తరిస్తున్న క్రమంలో కొన్ని మొబైల్ డివైజ్లతో వాట్సాప్ పనిచేయకపోవచ్చునని 2016 చివరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కానీ దీనిపై కొంత భిన్న స్పందన రావడం ఈ నిర్ణయాన్ని వాట్సాప్ ఈ ఏడాది జూన్ 30 వరకు వాయిదా వేసింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఖచ్చితంగా అమల్లో కానున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయం కనుక అమలైతే చాలా వరకు ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయకపోవచ్చు. కంపెనీ తన అధికార ప్రకటనలో తెలిపిన ప్రకారం ఈ ఫోన్లలో జూన్ 30 తర్వాత వాట్సాప్ సపోర్ట్ చేయబోదు. ఈ వర్షన్ ఫోన్లు ఉన్నవాళ్ళు తమ సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేసుకొని వాట్సాప్ సేవలను యథాతథంగా పొందడానికి కంపెనీ గతంలో తెలిపింది. అంతేకాదు, తమ యూజర్లకు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు వాట్సాప్ సిద్ధమవుతుంది. విండోస్ యూజర్లకు చాట్ డేటాను ఆర్గనైజ్ చేసుకునే అవకాశం కల్పించినట్టు సమాచారం. ఈ ఫీచర్ ఉంటే ఫోటోలు, జిప్లు, వీడియోలు, మెసేజ్లు యూజర్లు తమకు నచ్చినట్టు ఒకే చోట ఆర్గనైజ్ చేసుకో